ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబుది ఫస్ట్ డే స్కూల్ ఇన్ బెల్జియం. నేను లంచ్ బాక్స్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్, కెచప్, మయోనీస్. చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. ఫస్ట్ అయితే పాలు తాగడానికి పాలు వెయిట్ చేస్తున్నాను. పాలు ఇక్కడ ఇలా టెట్రా ప్యాక్లో ఉంటాయి. పాల ప్యాకెట్స్ కానీ మనకి టిన్స్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఇలా ప్యాక్ ఇలా ఉంటాయి టెట్రా ప్యాక్. ఇండియాలో ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాకుంటే ఆన్లైన్ క్లాసెస్లో కూడా లంచ్ బ్రేక్, స్నాక్ బ్రేక్ అలా ఇస్తున్నారంట కదా. ఇలా చేసేస్తే కదా పిల్లలు కూడా చేసుకోవచ్చు. మనము ఇండియాలో కూడా దొరుకుతున్నాయి బ్రెడ్, కెచప్, మయోనీస్. తెచ్చి ఇంట్లో పెట్టేస్తే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అంత ఈజీగా అయిపోతుంది. జస్ట్ స్ప్రెడ్ చేసుకుని తినేసేయడమే. బ్రెడ్ అండ్ కెచప్ ఆల్మోస్ట్ అందరి హౌస్లో ఉంటాయి. స్టోర్ నుండి జస్ట్ మయోనీస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. దీన్ని ఒక దగ్గర పెట్టేసి కట్ చేసేసి ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాక్ చేసేసుకుంటే సరిపోతుంది. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. నేను ఇంత పొద్దున్నే వాషింగ్ మిషన్ ఎందుకు ఆన్ చేశానో మీకు నేను వచ్చే బాక్స్లో చెప్తాను. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ హౌసెస్, ఫర్నిష్డ్ హౌసెస్, అన్ఫర్నిష్డ్ హౌసెస్ అని రెండు రకాలు ఉంటాయి. వాటి రెంట్, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల స్కూల్కి ఎంత అవుతుంది అనేది ఒక వ్లాగ్ చేస్తాను. అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుని ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఎగ్రేస్లో జస్ట్ 3 to 4 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఒక్కరికే కదా అంత సరిపోతుంది. మేము బెల్జియం వచ్చి జస్ట్ 1.5 మంత్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, స్కూల్లో కూడా ఎలా ఉంటుందో తెలియదు. అందుకనంటే నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటండి, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర వాళ్ళకి చేస్తాం. కొద్దిగా పసుపు వేసాను. ఒకసారి కలిపేసి, ఆఫ్కోర్స్ చాలామంది చేస్తారు. నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నానంటే మీకు రాదని కాదు, మీరు చేయడం కాదు. మెయిన్గా నేను యూట్యూబ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బోర్ కొట్టేస్తుంది, లాక్డౌన్ అంటే ఇక్కడ కూడా కరోనా కేసెస్ ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల ఇంట్లోనే ఉండడం అవుతుంది. ఇక్కడ చాలా బోర్గా ఫీల్ అవుతుంది. ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మన ఇండియాలో కూడా ఇంట్లోకే పరిమితం అవుతున్నాము. కానీ ఇంటి పక్కన ఎవరైనా మాట్లాడడానికి కానీ చూడడానికి పలకరించడానికి కానీ ఎవరైనా ఒకరుంటారు. ఇక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు. కాకుంటే కరోనా కదా ఎవరు కలవడం లేదు. అలా బోర్ వచ్చేసింది. కనీసం ఇలా అయినా మీతో మాట్లాడుతుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. కొద్దిగా సాల్ట్, నేను ఈరోజు కారంతో కాకుండా ఓన్లీ పెప్పర్తో చేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్. ఈ సీజన్లో కొంచెం చల్లగా ఉన్నప్పుడు పెప్పర్ అలాంటివి తింటే కొంచెం మంచిది అంటారు పెద్దది. అలాగే కరోనా సిచ్యువేషన్లో కూడా పెప్పర్ కొంచెం తింటే బాగుంటుంది అన్నట్టు. క్రష్ చేసుకున్న పెప్పర్ నేను ఎప్పటికప్పుడే క్రష్ చేసుకుంటాను పెప్పర్ని.
హాఫ్ స్పూన్ ఎక్కువ పెట్టాడు. ఒకసారి ఒక నిమిషం ఉంచేసి ఆ రైస్ వేసుకోవడం అంతే. ఇంకా రైస్ వేసేసుకుందాం. రైస్కి ఏమైనా సాల్ట్ పడుతుంది అంటే వేసేసుకోవడము. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. పాలు కూడా పర్ఫెక్ట్గా సర్దండి. ఇంకా కవాప్ చేసుకోవాలి. మీకు పాలు హీట్ అయ్యేలోపు మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ కేచప్ మయోనీస్తో పాటు నేను క్యారెట్ పెట్టాను. ఇంట్లో అయితే క్యారెట్ అసలే తినడు, కనీసం బస్సులో కూర్చొనైనా తింటాడన్నట్టు ఇలా పెట్టాను. అలాగే ప్యాక్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్. అలాగే మా బాబుని స్కూల్ బస్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓకే అంతే కదా. ఈరోజు లంచ్లోకి వచ్చేసి దోసకాయ పప్పు చేస్తున్నాను. ఈ దోసకాయ నేను ఇండియా స్టోర్ నుండి తెచ్చుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 7.5 యూరోస్. దీని ప్రైస్ చూసి మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఇండియాలో 40 రూపీస్ పర్ కేజీ ఉంటే అమ్మో దోసకాయ 40 రూపీస్ కేజీనా అని అనుకునేదాన్ని. కానీ నాకు దోసకాయ అంటే చాలా ఇష్టము, అలా అని తెచ్చుకున్నాను. నాకు ఈ ఒక్క దోసకాయకు వచ్చేసి 4.5 యూరోస్ పడింది. హాఫ్ కేజీ అదనక ఉంది. దీని వెయిట్ ఇండియన్ స్పైసెస్ బీ అనే వెబ్సైట్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. అవేంటి, వాటి ప్రైజెస్ ఎంత అనేది మీకు చూపిస్తాను. నేను తీసుకున్న ఐటమ్స్ అండ్ వాటి ప్రైజెస్ ఇవి. ఇది నా సెకండ్ ఆర్డర్ ఈ వెబ్సైట్ నుండి. ఫస్ట్ ఆర్డర్ 20 డేస్ బ్యాక్ పెట్టాను. కొన్ని ఐటమ్స్ ఇక్కడ గ్రాసరీ స్టోర్తో పోలిస్తే ప్రైస్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్తగా ఎవరైనా బెల్జియం వచ్చేవారు ఉంటే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.